982 ఎకరాలు రాచమార్గంలో ఇచ్చేశారు. అక్కడ పెద్ద లీడర్ ఉన్నాడు దోపిడీ చేయడానికి. ఇది పుంగనూరు కాన్స్టిట్యున్సీ. అంటే ఎక్కడికి పోయారో నాకు అర్థం కావడం లేదు. అంటే ఏమైనా జరిగిపోతుందనే ధీమా, ఏమి చేసినా మేము తప్పించుకుంటామనే ఒక గర్వం వచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్. వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటివి. 982 ఎకరాలు మొన్నే పట్టా చేసుకునే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడికి వచ్చే కొన్ని హౌస్ సైట్స్ మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే, అసైన్డ్ ల్యాండ్స్, ఎస్సీ ఎస్టీ బీసీ బెనిఫిషియర్స్ ల్యాండ్స్ అన్ని ఫోర్సిబుల్ గా తీసేసుకున్నారు. 10,000 ఎకరాలు మాది పేదల ప్రభుత్వం, పెత్తందారులకు పేదలకు పోరాటం జరుగుతుందని చెప్పే పెద్ద మనుషులు పేదవాళ్ల భూములు కొట్టేసి వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి ఏంటి ప్రాపం వాళ్ళు చేసింది, అసైన్మెంట్ ల్యాండ్ అంటే ఫుల్ హక్కు ఉండదు. అలాంటిది చాలా జడ్జిమెంట్స్ కోర్టులో ఇచ్చారు.